హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్లో తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి రెండు జిల్లాల గురించిన సెలెక్టెడ్ లిస్ట్ అయితే చూద్దాము సో ఈ రెండు జిల్లాల్లో ఒక జిల్లాకి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ అయితే అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద చేస్తున్నారు అని చెప్పేసి ఆ యొక్క సెలెక్టెడ్ లిస్ట్లో మెన్షన్ చేశారు అలాగే ఆ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థికి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్లో కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది యాక్చువల్గా మనకి రిక్రూట్మెంట్ అనేది కాంట్రాక్ట్ బేసిస్ మీద త్రీ ఇయర్స్ పాటు చేస్తే ఆ తర్వాత పర్మనెంట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది కానీ ఈరోజు వచ్చినటువంటి ఈ పర్టికులర్ జిల్లాకి సంబంధించి చూస్తే అవుట్ సోర్సింగ్ బేసిస్ అని చెప్పేసి సెలెక్టెడ్ లిస్ట్లో అట్ ది సేమ్ టైం అపాయింట్మెంట్ ఆర్డర్లో కూడా అదే మెన్షన్ చేయడం జరిగింది సో ఆ జిల్లా ఏంటనేది కూడా ఈ వీడియోలో చూద్దాం ఈ రోజు వచ్చినటువంటి ఈ రెండు జిల్లాలకి సంబంధించినటువంటి లిస్ట్నైతే ఇప్పుడు చూద్దాము ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే వచ్చేటువంటి బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో క్రింద ఉన్నటువంటి లైక్ బటన్పై క్లిక్ చేసి మీ సపోర్ట్ని ఇవ్వండి మనకి ఈరోజు వచ్చినటువంటి రెండు జిల్లాల్లో ఒక జిల్లాకి సంబంధించి జేపీఎస్కి సంబంధించినటువంటి లిస్టు చూస్తే రంగారెడ్డి జిల్లా నుంచి మరొక సెకండ్ లిస్ట్ అయితే రావడం జరిగింది రంగారెడ్డి జిల్లాలో మొత్తం డెబ్బై ఒక్క వేకెన్సీస్ ఉంటే అందులో ముందుగా ఫస్ట్ లిస్ట్లో ముప్పై ఏడు వేకెన్సీస్ని ఫిల్ అప్ చేశారు తర్వాత ఇప్పుడు పంతొమ్మిది వేకెన్సీస్కి సంబంధించి సెకండ్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది సో దీని నుంచి మరొక పదిహేను అభ్యర్థులకు సంబంధించి పదిహేను ఖాళీలకు సంబంధించి థర్డ్ లిస్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది సో ఈ సెకండ్ లిస్ట్లో మనకి పంతొమ్మిది మందిని రిక్రూట్ చేయడం జరిగింది ఫస్ట్ లిస్ట్లో థర్టీ సెవెన్ మెంబర్స్ని రిక్రూట్ చేయడం జరిగింది థర్డ్ లిస్ట్ ఫిఫ్టీన్ మెంబర్స్కి సంబంధించి కూడా వచ్చే అవకాశం ఉంది సో రంగారెడ్డి జిల్లాకి సంబంధించి ఎవరైతే చూస్తున్నారో వారికి సంబంధించి ఈ పంతొమ్మిది మంది పేర్లు అయితే ఉన్నాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే వారి యొక్క హాల్ టికెట్ నెంబర్స్ కేటగిరీ వారికి వచ్చినటువంటి మార్క్స్ స్టేట్ ర్యాంక్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో రంగారెడ్డి జిల్లా తర్వాత మరొక జిల్లాకి సంబంధించి చూసుకున్నట్లయితే మంచి సంబంధించి ఒక డిస్ట్రిక్ట్ లిస్ట్ అయితే వచ్చింది ఇందులో మనకి ఇచ్చినటువంటి సెలెక్టెడ్ లిస్ట్లో ఈ పిడిఎఫ్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఫిల్లింగ్ అప్ ఆఫ్ పోస్ట్స్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీస్ ఆన్ అవుట్ సోర్సింగ్ ఆర్ ఎడ్ బేసిస్ బేసి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు అయితే దీనికి సంబంధించినటువంటి శాలరీ కూడా పదిహేను వేల రూపాయలు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఇరవై మూడు మందిని ఈ జిల్లా నుంచి తీసుకోవడం జరిగింది ఇరవై మూడు మందికి సంబంధించినటువంటి నేమ్స్ వారి యొక్క ఫాదర్ నేమ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు సో మీరు ఇక్కడ చూడవచ్చు దానికి సంబంధించినటువంటి నేమ్స్ అనేవి అయితే దీనికి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్లో కూడా అదే మెన్షన్ చేశారు అపాయింట్మెంట్ ఆర్డర్ను కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి సో ఒక అభ్యర్థికి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ చూసినట్లయితే ఇట్ గివ్స్ మీ గ్రేట్ ప్లెజర్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ బై మిస్సెస్ మిస్టర్ ఆర్ మిస్సెస్ శ్రీ సాయి యూత్ అసోసియేషన్ యాజ్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఆన్ అవుట్ సోర్సింగ్ బేసిస్ అని చెప్పేసి ఇచ్చారు ఇన్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ అకార్డింగ్ టు వైడ్ ఆర్డర్స్ అని చెప్పేసి కూడా ఆర్డర్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది డేట్ త్రీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ విత్ మంత్లీ శాలరీ ఆఫ్ ఫిఫ్టీన్ ఇన్క్లూడింగ్ డిడక్షన్స్ లివిడ్ బై ది గవర్నమెంట్ అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే నేను హైడ్లో ఉంచాను సో ఇది అపా అపాయింట్మెంట్ ఆ పర్టికులర్ అభ్యర్థికి ఇచ్చినటువంటి దానిలో మెన్షన్ చేసినటువంటి విషయం అయితే మన కాంట్రాక్ట్ బేసిస్ మీద మనకి రిక్రూట్ చేస్తున్నారా అని అయితే ఆయన అయితే చెప్పారు అయితే గ్రేడ్ ఫోర్కి సంబంధించినటువంటి సీనియర్స్ ఉంటారు కదా సో వారికి సంబంధించినటువంటి పోస్టులను ఫిల్ అప్ చేయడం కోసం ఈ విధంగా చేస్తున్నారేమో అని సందేహాలు అయితే ఉన్నాయి ఇంకొక జిల్లాకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్లో ఇచ్చినటువంటి విషయాలు కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక్కడ ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్లో ఇక్కడ అవుట్ సోర్సింగ్ బేసిస్ అని చెప్పేసి ఈ పర్టికులర్ జిల్లాలో అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు శాలరీ అయితే ఫిఫ్టీన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ శాలరీకి సంబంధించి ఫిఫ్టీన్ థౌసండ్ ఏదైతే మెన్షన్ చేశారో అది ఇక్కడ మీకు ఈ యొక్క థర్డ్ పేరాలో ఇవ్వడం జరిగింది చూడండి సో ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కానీ ఇక్కడైతే అవుట్ సోర్సింగ్ బేసిస్ అని చెప్పేసి అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు సో ఈ విధంగా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మంచిర్యాల జిల్లాలో ఈ విధంగా అవుట్ సోర్సింగ్ బేసిస్ అని చెప్పేసి ఆ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఈరోజు ఈ రెండు జిల్లాలకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది మరిన్ని జిల్లాల లిస్టుల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లిస్ట్ వచ్చిన వెంటనే నేను మీకోసం అప్డేట్ చేస్తాను అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్